విత్తనాలు ఎలా చల్లుతారు? విత్తనాలను చేతితో లేదా యాంత్రికంగా పొలాల్లో చల్లడాన్ని బ్రాడ్ కాస్టింగ్ అంటారు. నారుమడిలో వెదజల్లబడిన విత్తనాలు మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. మొలకెత్తే మొలకల వేర్లు పూర్తిగా నీళ్లలో మునిగి ఉండేలా నీటి సరఫరా చేయాలి. నారు మొక్కలలో 4 నుండి 5 ఆకులు ఏర్పడినప్పుడు వీటిని మడి నుండి వేరు చేసి నాట్లు వేయాలి. మడుల నుండి నారు మొక్కలను వేరు చేయడం. నారు మడుల నుండి నారు మొక్కలను వేరు చేయడానికి ముందే నారు మడులను నీటితో నింపాలి. దీనివల్ల నారు మొక్కల వేర్లు మరియు కాండములకు ఎలాంటి హాని కలగదు. నారుమడిలోని మొక్కలు నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాత రైతులు వాటిని వేళ్లతో సహా వేరుపరచి కట్టలు కడతారు. నారుమడి నుండి నారు మొక్కలను వేరు చేసేటప్పుడు బొటన వేలు చూపుడు వేలు సహాయంతో నారు మొక్కల పీట భాగంలో పట్టుకొని వాటిని మృదువుగా పక్కవైపుగా లాగాలి. దీనివల్ల నారు తెగిపోకుండా చేతికి వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఈ విధంగా నారుమడుల నుండి నారును వేరు చేస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే గ్రామీణ ప్రాంత రైతులు మరియు రైతు కూలీలు చాలా స్కిల్డ్ వర్కర్స్ అన్నమాట, అంటే నైపుణ్యం కలిగిన పని వారల కింద మనం చెప్పుకోవచ్చు. నారుమడి నుండి వేరు చేయబడిన నారు మొక్కలను నాట్లు వేసే ప్రాంతానికి రవాణా చేస్తారు. నారుమడి నుండి వేరు చేసిన వెంటనే అంటే అదే రోజు నాట్లు వేయాలి. నారుమడి నుండి వేరు చేసిన నారు మొక్కలను నాట్లు వేసే ప్రాంతానికి రవాణా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నారు నలిగిపోరాదు. నారు మొక్కలను బుట్టలలో రవాణా చేయాలి. నారు మొక్కలను రవాణా చేయడం. నారుమడి నుండి వేరు చేయబడిన నారు మొక్కలను నాట్లు వేసే ప్రాంతానికి రవాణా చేసిన తర్వాతనే రైతులు నాట్లు వేసే ప్రక్రియను మొదలు పెడతారు. ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు? ఆరోగ్యవంతమైన పంట కోసం ఆరోగ్యవంతమైన నారు మొక్కలను మాత్రమే నాటాలి. నాట్లు వేసేటప్పుడు నారు మొక్కలను నిర్ణీతమైన దూరాలలో నాటుతారు. సిద్ధం చేసిన నేలలో నారు మొక్కలను నిర్ణీతమైన దూరాలలో నాటడాన్ని నాట్లు వేయడం అంటారు. ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు? ఒకవేళ నారు మొక్కలను దగ్గర దగ్గరగా నాటినట్లయితే అవి నీరు, సూర్యకాంతి మరియు పోషకాల కోసం పోటీ పడతాయి. శ్రీవరి రకం వరి సాగులో మొక్కకు మొక్కకు మధ్య చాలా దూరం ఉండేటట్లుగా నాట్లు వేస్తారు. శ్రీ అంటేనే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని అర్థం. నాట్లు వేసే పద్ధతికి మరియు పంట దిగుబడికి దగ్గర సంబంధం ఉంది. మీ పెద్దలను అడిగి ఎన్ని మొక్కలను కలిపి ఒకే చోట నాటు వేస్తారో తెలుసుకోండి. ఒక మొక్కనే నాటుతారా లేదా 5-6 మొక్కలను కలిపి నాటుతారా? ఎందుకు? అన్ని రకాల పంటలను వరి నారు మొక్కల్లాగానే పీకి మళ్ళీ నాటుతారా? అలా ఎందుకు చేయరు? నాటు వేసేటప్పుడు శ్రమ అలసట తెలియకుండా ఉండటానికి గాను గ్రామీణ ప్రాంతాలలో జానపద పల్లె పాటలు పాడుతూ ఉంటారు. మీ గ్రామాలలో పాడే పల్లె పాటలను సేకరించండి. వరి నాట్లు వేసే యంత్రం గురించి మీకు ఏమి తెలుసో చెప్పండి. ఇది వరి నాట్లు వేసే యంత్రం, ప్యాడీ ప్లాంటర్ అంటాం ఇంగ్లీష్లో. ఎక్కువ విస్తీర్ణంలో వరి నాట్లు వేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా నిర్ణీత దూరంలో నాట్లు వేయడం చాలా సులభం. దీనివల్ల సమయము మరియు ఖర్చు కూడా ఆదా అవుతుంది. వివిధ రకాల నాట్లు వేసే యంత్ర పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.